వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈరోజు అన్ని కూడా నేను ప్యూర్ లెహరియా జార్జెట్ మీద డిజిటల్ బ్లాక్ ప్రింట్ శారీస్తో మేము ముందుకు వచ్చేసానండి. అవన్నీ కూడా మనకి ఏంటంటే లెహరియాలోనే చాలా వెరైటీ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి కదండి, దేనికి తగ్గట్టు దానికి ప్రైస్ అయితే ఉంటుంది. గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దాని మీద చక్కగా చెట్టులాగా ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ అయితే సింపుల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్ అంతా కూడా బ్రైట్ కలర్స్, లేదంటే కొంచెం సింపుల్గా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి సెకండ్ శారీ లుక్, చాలా బాగుంది. దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. ఏదైతే శారీ కలర్ ఉందో అదే మనకి బ్లాక్ ప్రింట్స్ లాగా ఇచ్చేసారు అన్నమాట. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ ఉన్నాయో, చాలా చాలా కంఫర్ట్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ పర్పుల్ షేడ్ కాంబినేషన్, లైక్ క్లాస్ లుక్తో చాలా బాగుంది. డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ శారీ కూడా. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. ఒక లైన్ అంతా కూడా సింపుల్ స్టాండింగ్ లైన్స్ ఇచ్చేస్తే, ఒకటి వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్తో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్, పళ్ళు, బ్లౌజ్ సింపుల్గా ప్లెయిన్ కలర్తో ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది కూడా భలే సింపుల్గా ఫాలింగ్ అవుతూ చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషను అంతా కూడా మనకి ఏంటంటే బ్లూ బోర్డర్ పార్ట్ ఇచ్చేస్తూ, శారీ కలర్ అంతా కూడా క్రీమ్ అండ్ లైట్ గ్రీనిష్ షేడ్తో ఇచ్చారు. అండ్ సింపుల్గా బోర్డర్ పార్ట్ కూడా ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మనకి భలే కలర్ఫుల్గా కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పాట్ బ్రైట్ కలర్తో ఉందండి. పళ్ళు పాట్ అయితే భలే మంచిగా ఫాలింగ్ అవుతూ ఇచ్చేసారు. దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ టూ కలర్ షేడ్స్తో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బిస్కెట్ కలర్ కాంబినేషన్కి లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ కొంచెం వర్లీ ప్రింట్స్ లాగా బోర్డర్ పార్ట్స్ ఇచ్చేస్తే, అండ్ శారీ అంతా కూడా మనకి లెహరియా జార్జెట్ మీద సింపుల్గా ఒక అల్లిక లాగా తీగల్లాగా డిజైన్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన ఆల్ ఓవర్ వర్లీ ప్రింట్స్ పళ్ళుకి బోర్డర్ పార్ట్కి ఇచ్చేస్తే, దీనికి మనకి ఇచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా టూ కలర్ షేడ్స్తో ఈ విధంగా ఇచ్చేసారండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఎల్లో విత్ ఆరెంజ్ షేడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది ఎప్పుడు కూడా బాగుంటుంది. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన ఓవరాల్ శారీ లుక్ అంతా కూడా మనకి ఏంటంటే సింపుల్ కాంబినేషన్తో చక్కగా ఒక చెక్స్ లాగా ఇచ్చేస్తూ, శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్తో ఇచ్చేసారు. దీనికి మనకి ఇచ్చేసిన ఇది మనకి బ్లౌజ్ పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. కలర్ఫుల్గా ఉందండి కాంబినేషన్ అయితే. నెక్స్ట్ శారీ చూద్దాము. లైట్ ఎల్లో విత్ పింక్ షేడ్ ఈ కలర్ కాంబినేషన్, అండ్ ప్యాటర్న్ కూడా భలే డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ. దీనికి మనకి ఇచ్చేసిన ఓవరాల్ శారీ లుక్ ఎంత సింపుల్ కాంబినేషన్, అండ్ సింపుల్గా బోర్డర్ పార్ట్ కానీ ఆ డిజైన్ కానీ అసలు ఎంత బాగుందో. దీనికి మనకి ఇచ్చేసిన ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు పార్ట్ కూడా సింపుల్గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్తో ఇచ్చేసారు. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఎల్లో విత్ గ్రీన్ షేడ్ అండి. ఇది కూడా కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అండ్ సింపుల్గా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్ కలర్ కాంబినేషన్ మళ్ళీ డిఫరెంట్ అనిపిస్తుంది. లెహరియా జార్జెట్కి అంతా కూడా మనకి మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. చూసారు కదా సింపుల్గా ఎలిగెంట్ లుక్తో ఉన్న లెహరియా, ప్యూర్ లెహరియా జార్జెట్ శారీస్ మీద బ్లాక్ ప్రింట్స్ 1950 ప్లస్ షిప్పింగ్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ అనండి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ బ్రైట్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కూడా. ప్యూర్ సాటిన్ క్రేప్ దాని మీద వచ్చేసి మనకి సింపుల్ గోల్డెన్ జరీ బోర్డర్ అండ్ సిల్వర్ జరీ బోర్డర్తో ఇచ్చేస్తూ చాలా రిచ్ లుక్తో అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది. బ్లాక్ ప్రింట్స్తోనే వెరైటీ ఆఫ్ సింపుల్ సింపుల్ డిజైన్తో ఇచ్చేసారు. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన
येलो कलर तो साटिन बॉर्डर इच्चेस्ते अंड दीनिकि मनकि इच्चेसिन पल्लू पार्ट ब्लौज वच्चेसि मनकि चक्कगा येलो अंड टोमेटो रेड कांबिनेशन तो ब्लौज इच्चेसारु चाला चाला बागुंदंडि कलर कांबिनेशन अयिते चाला डिफरेंट गा अनिपिस्तुंदि नेक्स्ट सारी चूद्दामु नेक्स्ट वच्चेसि मनकि ब्लू विथ लाइट ऑरेंज शेड అండ్ సాటిన్ బోర్డర్ అయితే భలే మెరుస్తూ సాఫ్ట్ గా బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్ బ్లాక్ ప్రింట్స్ కూడా భలే సింపుల్ గా స్లాంటింగ్ లైన్స్ ఇచ్చేశారు ఒక దగ్గర ఏమో ఇట్లా ముగ్గు డిజైన్ లాగా ఇచ్చేశారు భలే ఉందండి సారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ సారీకి కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చేసరికి ఇంకా బాగుంది దీనికి మనకి ఇచ్చేసిన పల్లూ పార్ట్ ब्लौज मन की बोर्डर पार्ट पल्लू विजिबल अदे मन की ब्लौज इच्छे हाँ मन की चक्कर ब्लू कलर तो बोर्डर पार्ट इच्छा नेक्स्ट मन की येलो विद डार्क पिंक कलर तो इच्छे अंड साटिन बल्ले मेरुस्तु नीट इच्छारी की अंड ब्लॉक प्रिंट्स डिफरेंट अभी डिफरेंट पैटर्न उन्नाएं सारीस अंड दी मन की అంతా కూడా ఎలిఫెంట్ ప్యాటర్న్ తో ఇచ్చేశారు బోర్డర్ పార్ట్స్ భలే వెరైటీగా ఉంది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా సింపుల్ స్లాంటింగ్ లైన్ మధ్యలో చెట్టు లాగా ఇచ్చేశారు ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ అండ్ పల్లు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేశారు కలర్ కాంబినేషన్ బాగుంది వచ్చేసి క్రేప్ లోనే బ్లాక్ ప్రింట్స్ కొంచెం వెరైటీగా ఆరెంజ్ అండ్ లైట్ లావెండర్ షేడ్ లో తీసుకొచ్చేసాను అండ్ ఇది వచ్చేసి మనకి సారీ అది ఎలా ఉందో చూద్దాము ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్ సింపుల్ బ్లాక్ ప్రింట్స్ తో చక్కగా ఇట్లా ఒక స్టెప్ లాగా అక్కడక్కడ డాట్స్ లాగా ఇచ్చేశారు అండ్ బోర్డర్ పార్ట్స్ మాత్రం ఎక్కువ హైలైట్ అవుతూ చక్కగా నీట్ గా ఇచ్చారు అండ్ దీనికి మనకి చేసిన పల్లు బార్ టూ వేరియేషన్స్ లో బ్లౌజ్ వచ్చేసి ఇదే కలర్ కాంబినేషన్స్ తో బ్లాక్ ప్రింట్స్ తో ఇచ్చేశారు అన్నమాట కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా అనిపిస్తుంది నెక్స్ట్ లెహరియా జార్జెట్ లోనే ప్యూర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ దీని మీద ఇచ్చేసిన డిజైన్ కూడా అంతే డిఫరెంట్ గా ఇచ్చారు కొంచెం డిఫరెంట్ గా ఇట్లాంటి కలర్స్ చూస్ చేసుకొని కట్టుకునే వాళ్ళకి చక్కగా తీసుకోవచ్చండి దీని మీద ఇచ్చిన బ్లాక్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు నీ లెంగ్త్ నుంచి కూడా ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్ అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పల్లు బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గా ఇట్లా ఇచ్చేశారన్నమాట సో ఇంతవరకు మనం ప్యూర్ లెహరియా జార్జెట్ మీద కడి బ్లాక్ ప్రింట్స్ చూసాం కదా ఇవి మనకి 1 3 కి వాట్సాప్ చేయండి ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ